ప్రజలారా వాళ్ళు మనకి ఏమి చేయరు వాళ్ళందరికీ డబ్బిచ్చాను వాళ్ళందరిని నెత్తి మీద చేయేసి ప్రార్థించాను వాళ్ళందరూ నాకు సాల్లు కప్పారు మోదీ గారు మొదలుకొని చంద్రబాబు నాయుడు కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అందరూ వారందరూ నాకు బొకేలు ఇచ్చారు వారందరూ నన్ను పూజించారు ఇప్పుడు ఎందుకు పూజించట్లేదు ఒరే బాబు మీరు చేసిన మోసం చాలు ఇంకా మేము మిమ్మల్ని నమ్మము 90% ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరం ఏకమయ్యాం కలిసి పోరాడతాం ఇంకా మోసపోము అని మనం చెప్తుంటే ఇంకా కొంతమందిని జడిపిస్తున్నారు ప్రశ్నించినోళ్ళు అరెస్ట్ చేస్తున్నారు తీన్మార్ మల్లన్న ఆయన ఎవరో నాకు తెలియదు ఒకటి రెండు సార్లు మాట్లాడారు అంతే కానీ ఆయన ఎఫ్ఐఆర్ చదివితే అబ్బా మన టాలీవుడ్లో మంచి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ చేసి ఒక మూవీ చేస్తే బాగుంటుంది తీర్మాను మల్లన్న టీమట పోలీసులు పట్టుకొని చితకబాది కొట్టి చంపబోయారట 307 అలాగే ఎన్నో కేసులు అటెంప్ట్ టు మర్డర్ ఇంజూరీ అట పోలీసులకి ఒరే బాబు నా మీద ఇలా కేసులు పెట్టారు 2012లో నేను అమెరికాలో ఉంటుండగా మా అన్నయ్యని చంపేస్తే నేను ఎక్కడున్నట్టు సృష్టించబోయారు అప్పుడు కేసీఆర్ గారు చాలా మంచి మనిషి కనుక ఖండించారు అదే కేసులో నన్ను అరెస్ట్ చేద్దామని ఈ మహానుభావుడు కేసీఆర్ గారు దైవ పూర్ణితుడో సైతాను పూనిందో ఆయనకి ఫిబ్రవరి 24ని జస్టిస్ సురేంద్ర అట కొత్తగా జస్టిస్ అయ్యాడు తెలంగాణలో చీఫ్ జస్టిస్ గారికి కంప్లైంట్ పెట్టాను ఇన్వెస్టిగేట్ చేయమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అది స్టే వెకేట్ నాకు పర్మిషన్ ఇవ్వకుండా నన్ను చంపేద్దామని ప్లాన్ చేశారు థ్యాంక్ గాడ్ పైన దేవుడు ఉన్నాడు కిందన ప్రజలున్నారు నా మీడియా మిత్రులు ఉన్నారు సుప్రీంకోర్టు దానికి మార్చి 17 స్టే ఇచ్చింది అయినప్పటికీ నేను మిమ్మల్ని వదిలేనా నా ప్రాణమేనా ఇవ్వడానికి సిద్ధం కానీ నా ప్రజల కొరకు పోరాడుతున్నా రైతుల కొరకు పోరాడాను కదా 2 సంవత్సరాల కిందట ఇదే తెలంగాణ భవన్లో 450 సంస్థల నాయకులు అందరూ వచ్చి నాతో జాయిన్ అయ్యారు కదా ఇక్కడే నిలబడి అదే యాంగిల్లో రాకేష్ టికెట్ గారు వాళ్ళంతానా రైతులకు న్యాయం చేశాం కదా దేశంలో 13 ఫిబ్రవరిని కామారెడ్డి తెలంగాణ రైతులకు న్యాయం చేశాం కదా ఆర్డర్ తీసుకొచ్చాం కదా నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాను కదా రైతులకు నిరుద్యోగులకు న్యాయం చేయని ఈ గవర్నమెంట్లు మనకెందుకు మహిళలకు న్యాయం చేయని ఈ గవర్నమెంట్లు మనకెందుకు చూడండి.